వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని ఈరోజు నేను పిల్లల ఫేవరెట్ డిష్ అయినా పొటాటో ఫ్రైస్ ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నానండి ఇది చేస్తుంటే పిల్లలు కేజీ కాదు రెండు కేజీలు కాదు అలాగే తింటూ పోతారు అంత టేస్టీగా అంత ఇష్టపడుతుంటారు సో నా వీడియో మీరు చివరిదాకా చూసి లైక్ చేసి అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం బంగాళదుంపలు తీసుకొని దీని పైనలా తోలు తీసుకోవాలి మనకు బజార్లో దొరికే పొటాటోస్ ఫ్రైస్కి సపరేట్గా దొరుకుతాయండి అలా కాకుండా మనకు ఒక్కోసారి అందుబాటులో ఉండదు సో మన ఇంట్లో దొరికే ఈ పొటాటోస్లో తీసేసుకొని దాన్ని బాగా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని వాటర్లో వేసుకొని దీన్ని బాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకునే ఈ పొటాటోస్ని మీడియం సైజులో మనం స్ట్రిప్స్గా కట్ చేసుకోవాలి యాక్చువల్లీ బజార్లో అయితే మనకి ఇలా స్ట్రిప్స్ చేయడానికి ఒక ప్రెసర్ వస్తుందండి డైరెక్ట్గా పొటాటోస్ పెట్టేసి దాంట్లో ప్రెస్ చేసుకోవచ్చు అది ఈజీగా వచ్చేస్తుంది అది లేని వారు ఇలా చాక్తో మనము ఇలా ప్రెస్ స్ట్రిప్స్గా కట్ చేసుకోవచ్చు ఇది కూడా ఈజీనేనండి సో ఇలా మనం అన్ని పొటాటోస్ అన్నీ తీసుకొని ఇలా చేసుకోవాలి నీళ్ళు వేసుకుంటే నల్లగా కాదు పొటాటోస్ అన్ని సో ఇప్పుడు మనం ఇట్లా కిచెన్ టవల్ పైన వేసుకొని బాగా అలా అదిం పెట్టేసుకుంటే తొందరగా ఉండే తేమంట అబ్జర్వ్ అయిపోతుంది టవల్ టవల్లో సో ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసేసుకుంటే అది ఏమంటా ఉండదు కదండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ పొటా ఈ స్ట్రిప్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒక కప్ అంతా అలాగే సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి మీరు పెప్పర్ బ్లాక్ పెప్పర్ అన్న వైట్ పెప్పర్ అన్న యూస్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకోండి సో ఇలా వేసుకున్నాక ఈ డ్రై మిక్చర్ స్పైసెస్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ అంతా మైదా కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు మైదా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ బీంపిడ్డు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బంగాళాదుంపలవన్నీ దీంట్లో వేసుకొని నీళ్ళు పోయకండి నీళ్ళు పోయకోకుండా ఫస్ట్ ఇలా అంతా మనకి ఈ పిండంతా ఈ ముక్కలకి కోట్ అయ్యే వరకు మనం ఇలా ప్ర ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో మనం ఈ పొడి పొడి పిండంతా ఇలా ముక్కలకి అంతా అంటుకుపోతుందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్ తీసుకొని దానికి ముక్కకున్న ఎక్స్ట్రా పిండంతా కిందికి వచ్చేస్తుంది ఒకసారి ఇలా మనం జల్లించినట్టు చేస్తే సో ఇప్పుడు తీసుకొని మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టాలండి నూనె హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాగే నూనెలోకి ఇవి వేసేసేయాలి అలాగే కదపకండి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు పొటాటోస్ అన్నీ ఆ తర్వాతనే దీన్ని కదపండి సో ఇలా కదిపాక ఒకసారి చెక్ చేసుకోండి డీప్ ఫ్రై అయ్యే వరకు చేసుకోవచ్చు లేకపోతే టూ టైమ్స్ డబల్ ఫ్రై చేసుకోవచ్చు సో ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో ఫ్రైస్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు కేఎఫ్సీలో మాదిరి టేస్ట్ మాదిరిగానే మనకు దొరుకుతుంది తప్పకుండా మీరు మీ పిల్లలకి ట్రై చేసి చేయండి అలాగే పెట్టండి దీన్ని హాట్ హాట్గా కెచప్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో నచ్చింది కదా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి